हाय फ्रेंड्स वेलकम टू मुनी कुकिंग्स वीडियो एंतो टेस्टीगा उंडे मटन करी ने एला रेडी चेसुकोवालो चूपिस्तानु अलागे पक्का कोलतलतो मनं ई मटन करी ने रेडी चेसुकुंटे एंतो टेस्टीगा उंटुंदी मनकु सो चूसारु कदा ई मटन करी ने एला रेडी चेसुकोवालो ई वीडियोलो नेनु मीकु चेसि चूपिस्तानु ई रोजु नेनु मटन करी चेयबोतुन्नानु ఈ మటన్ నేను కేజీ తీసుకున్నాను కేజీ తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను ఈ మటన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ముందుగా కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కల్లుప్పు తీసుకుంటున్నాను నాన్ వెజ్ లో కల్లుప్పు వేస్తే చాలా బాగుంటుంది salt కన్నా ఇలా మనం crystal salt తీసుకుంటే నాన్ వెజ్ టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి ఈ ఆనియన్స్ లో ఉప్పు వేస్తే ఏంటంటే ఆనియన్స్ కూడా మనకి బాగా ఫ్రై అవుతాయి ఆనియన్ సేగుతున్నాయి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మనకి ఆనియన్స్ బాగా ఎగిపోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పుదీనా మనకి పుదీనా కొత్తిమీర ఆయిల్ లో బాగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అందుకనే నేను కొద్దిగా ఆయిల్ లో వేస్తాను ఇందులోనే రెండు టమాటాలు మనకి ఆనియన్స్ బాగా ఎగిపోయి కదా ఎప్పుడు మనకి ఆనియన్స్ బాగా ఎగిపోవాలి ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మటన్ వేసాక కూడా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను ఈ మటన్ లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగితే బాగా ఆనియన్స్ లో బాగా మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ మటన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిపడా ఉప్పు మనం ముందుగా ఆనియన్స్ లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి 1/2 స్పూన్ పసుపు ఈ మటన్ ని మూత పెట్టేసి 5 నిమిషస్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకా 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం ఫ్లేవర్ తోటి మనకి మటన్ బాగా ఉడుకుతుంది
मन की मटन बाग उड़की इप्ड इंदी मन की वाटर वस्तु कदा इप्ड इंदो टू स्पून कारम इला कारमेसाक मन 5 मिनट्स सिम लो पेट्टुकोनि इला उड़की अब मन की उप्पु कारम अंता मुक्कल की बागा पड़ती मन की मटन बागा उड़की इप्पुडु इंदुलो मन सरिपड़ा वाटर पोसुकोवाली इपड़ी मी करी मन मूत पेकोनी 5 विजल्स वेवाली मन की मटन 5 विजल्स वेक चूसर कदा मन की मटन इला रेडी अब मल्ल मन स्टव आनी इपड़ हाफ स्पून गरम मसाला फाइव मिनट्स उड़की इपड़ इंदो कोबरी ఈ కొబ్బరి వల్ల మనకి గ్రేవీ అన్నది చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఇలా ఉండంగానే మన ఉప్పంతా కట్టగా ఉందా లేదా చూసుకోవాలి నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గింది చూసారు కదా మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ కూడా మనకి చాలా చిక్కగాను వచ్చింది ఎక్కువగా కూడా వచ్చింది ఇప్పుడు ఈ కర్రీ రైస్ లోకి చపాతీ లోకి రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా మనం పక్కా కొలతల తోటి కట్టగా మటన్ కర్రీ వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి మటన్ ని బట్టి మనం కుక్కర్ ఇజిల్ అన్నది ఏయించుకోలకొట్ల ఏతగా ఉంటుంది అది మనం 4-5 ఇజిల్స్ ఏయించుకుంటే చాలు ఒకటి ముదరగా ఉంటుంది అది 7-8 ఇజిల్స్ వేయించుకోవాలి అలా మనం పక్కా కొలతలతో మటన్ కర్రీ రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఆల్ తాను అలాగే పక్కా కొలతలతో మనం ఈ మటన్ కర్రీని రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు